73 ఏళ్ల వ్యక్తిని హింసిస్తారా అని ఏడు పురాగాలు అందుకొని రాష్ట్రం అంతా కూడా అందరూ ఏడవాలా, రాష్ట్రం కూడా ఏడవాలని ప్రచారం చేసుకుంటారా? ఆ తర్వాత వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నామని 50 రోజులు ఇది దీనికి ఎదిరేపు ముందే ముఖ్యమంత్రి గారి మీదో ప్రభుత్వం మీదో నిందలేస్తారా మా పార్టీ మీద? మరి ఈరోజు ఉన్నట్టుండి నీకు మధ్యంతర బెయిల్ రాగానే ఈరోజు మళ్ళీ విజయోత్సవాలను బయటకు వస్తుంటే నిజం గెలిచిందంటారా? ఎక్కడ గెలిచింది నిజంగా? నిజంగా వ్యవస్థలను మేనేజ్ ఎవరు చేస్తున్నారు? 50 రోజులకు నిజంగా వ్యవస్థలను మేనేజ్ చేసే కెపాసిటీ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ లక్షణం ఉంటే 50 రోజులు నువ్వు ఎట్లా బయటకు వస్తావు? వ్యవస్థలను మేనేజ్ ఆ రోజు చేయలే, మేము ఏ రోజు చేయలే. ఒకవేళ చేసే అలవాటు చేసే కెపాసిటీ ఉంటే మీకుందని ప్రూవ్ అవుతుంది. అసలు మేము చేసే అలవాటు లేదనేది ఇదో ఈరోజు ప్రూవ్ అవుతుంది. ఏం చేసింది ప్రభుత్వం నుంచి ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిఐడి దొరికిన స్ట్రాంగెస్ట్ ఆధారాలు, ఇంతకంటే రెడ్ హ్యాండెడ్ లేక చేతికి మొత్తం బ్లడ్ అంతా పట్టుకొని దొరికిన కేసు ఏదైనా ఉందంటే ఇట్లాంటి మద్దతు చేయడమే కాకుండా వెపన్ చేతులు అన్ని చేతుల్లోనే శవం ఉంది, పొడిచి చేతి కూడా రక్తం ఉంది. దానికి కారణాలు ఉన్నాయి, నువ్వు కుట్ర పడినందుకు కారణాలు, ఇవన్నీ ప్రూవ్ అయిన తర్వాత కోర్టు పరిధిలో పెట్టింది సిఐడి. కోర్టు ఏం చేసింది? అవును, ప్రాథమికంగా సాక్ష్యాధారంగా రిమాండ్ విధించింది. నువ్వు మర్యాదగా ఏం చేయాలి? జైల్లో కోఆపరేట్ చేయాలి, ఆ తర్వాత వీళ్ళు కస్టడీలోకి తీసుకుంటే దానికి కోఆపరేట్ చేయాలి. నువ్వు నీ నిర్దోషం ఏం చేసి రుజువు చేసుకోవడానికి అవసరమైన ఆధారాలన్నీ బయట పెట్టాలి. నేను నిన్ననే అన్నాను, బయట పొలిటికల్గా కూడా మీ పార్టీ నుంచి అవే చెప్పించవచ్చు. నేను ఇంతకుముందు చేసిన క్వశ్చన్లలో ఏ దానికి మీ దగ్గర ఆన్సర్ ఉంది? ఈ 7-8 పాయింట్లలో డబ్బు బయటికి పోయింది, అగ్రిమెంట్ ఫేక్, డబ్బు బయటికి పోయింది వాస్తవం, ప్రజల సొమ్ము 370 కోట్లు, అందులో 240 కోట్లు నేరుగా షెల్ కంపెనీ ద్వారా పోయిన మాట వాస్తవం, అది బయట క్యాష్ రూపంలో తీశారనే మాట వాస్తవం. నీకు చేరింది అనడానికి నీ పిఎస్ ఎంక్వైరీ చేసిన జంప్ బయటికి ఫరారు కావడమే అదే పెద్ద ప్రూఫ్. మరి నీకు తెలియక కింద జరిగిందంటే నువ్వే 4 సెక్రటరీలు బయట వ్యక్తిని తెచ్చి సెక్రటరీగా పెట్టుకున్నావు, నీ సీఎంఓలో పెట్టుకున్నావు, నువ్వు చెప్తేనే డబ్బులు రిలీజ్ చేస్తున్నావు అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దో ఎలాంటి వెరిఫికేషన్ జరగలేదు, దాని అప్రైజల్ జరగలేదు, అయినా సరే సీఎం గారి డైరెక్షన్తో ఇస్తున్నామని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీతో సహా సిఎస్తో సహా వాళ్ళందరూ స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ రాశారు నోట్ ఫైల్స్లో, ఇప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏదో మేనేజ్ చేసి వాళ్ళతో ఇప్పించుకుంది కాదు, ఆ రోజు నోట్ ఫైల్స్లో, ఈరోజు సేవ్ నువ్వు కేసు లేదని ఎట్లంటావు? దాన్ని వదిలేసి కొన్ని లోపలు ఉన్నావు దాని మీద వాదిస్తావా? 17A అంటావు, టెక్నికల్ గ్రౌండ్స్ అంటావు, ఓ పక్క బేలా ఏడుపులు, ఓ పక్క 73 ఏళ్ళని వార్ధక్యం ముసల్తనంతో ఉన్న వ్యక్తిని ఇప్పుడా రేపారే వ్యక్తిని మీరు జైల్లో వేస్తారని అసింపతి కావాలి మీకు. ఇంకో పక్క టెక్నికల్ గ్రౌండ్స్ చూపి సాంకేతికమైన నిలబడదు ఫాస్ట్ పోవాలి. నిజానికి క్యాటరాక్ట్ సర్జరీకి అవసరం ఎందుకు? రెగ్యులర్ బెయిల్కి పోతున్నారుగా, మళ్ళీ దీనికి మధ్యంతర బెయిల్ అని ఇంత క్రియేట్ చేసి డ్రామా క్రియేట్ చేసి దానికి కూడా నాట్ బిఫోర్ మీ అని ఇలాంటివి డ్రామాలు క్రియేట్ చేసుకుని జుడిషియరీని కూడా ఏ రకంగా ఇది చేయాలి, ప్రజలు ఇది చేయాలనే ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఎక్సర్సైజ్ అయినాక వచ్చింది ఈరోజు మేము మాట్లాడట్లా, ఎందుకంటే కోర్టు డిస్క్రిప్షన్ అండ్ ఎవరు అబ్జెక్ట్ చేయట్లా, ఇక్కడ ఎవరు దాని మీద తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారని కూడా ఎవరు అనట్లా, ఈ డాక్టర్ చెప్పింది ఆ డాక్టర్ చెప్పింది అంటే కోర్టు వెళ్తే ఎనీహో అవసరం కాబట్టి వెళ్తే వెళ్ళబ్బా అని మర్యాదగా వెళ్ళి నువ్వు ఎక్కడికి పోతావు చేయించుకుని 28 దగ్గర మళ్ళీ సరెండర్గా ఎక్కడెక్కడ ఈలోగా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. ఇదేంటంటే నువ్వేం చేస్తాడో ఆల్రెడీ గ్రూప్స్లో పెట్టేస్తున్నారు, మీడియా కూడా వచ్చినాయి వస్తున్నాయి, వాళ్ళ మీడియాలో అయితే కొట్టేస్తున్నారు.